నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ వన్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సమ్ కే టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే అని ఇచ్చాడు అనుకోండి అంటే దీన్ని ఎలా రాయొచ్చు టాన్ ఆల్ఫా అని రాయొచ్చా టాన్ ఆల్ఫా రాయొచ్చు సో దీని టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఆల్ఫా ఇదేమవుతుంది టాన్ తీటా మైనస్ టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జీరో టాన్ తీటాను సైన్లో మార్చేస్తే ఏమవుతుంది సైన్ తీటా బై కాస్ తీటా మైనస్ సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జీరో ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత కాస్ తీటా కాస్ ఆల్ఫా బై సైన్ తీటా సైన్ ఆల్ఫా మైనస్ సై కాస్ ఆల్ఫా సైన్ తీటా కాస్ ఆల్ఫా మైనస్ కాస్ తీటా సైన్ ఆల్ఫా ఈజ్ఈక్వల్ టు ఈ రెండింటి వైపు తీసుకుంటుంటే జీరో ఇంటూ సంథింగ్ ఏమవుతుంది జీరో అయిపోతుంది కాబట్టి మనకి ఏం మిగులుతుంది సైన్ తీటా కాస్ ఆల్ఫా మైనస్ కాస్ తీటా సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జీరో సైన్ తీటా కాస్ ఆల్ఫా సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఈ సైన్ బి ఫార్ములా అంటే సైన్ ఏ మైనస్ బి కదా అంటే సైన్ తీటా మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జీరో ఇది సైన్ జీరో అయిందంటే అదేంటి తీటా మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు అవ్వాలి ఎన్ పై అవ్వాలి అంతే కదా జనరల్ బై జనరల్ సొల్యూషన్ చెప్పాను కదా ఆటోమేటిక్గా ముందు డిస్కస్ చేసినట్టే స్పెషల్ క్లేసెస్లో సైన్ తేటా ఈక్వల్ జీరో అయిందనుకోండి తేటా ఈజ్ ఈక్వల్ టు ఎన్పై అవ్వాలి ఇక్కడ తేటా ప్లేస్లో తేటా మైనస్ ఆల్ఫా ఉంది కాబట్టి తేటా మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎన్పై అవ్వాలి అంటే తేటా ఈజ్ ఈక్వల్ టు ఎన్పై ప్లస్ ఆల్ఫా ఇది దేనికి ఇది దేనికి టాన్ తేటా ఈజ్ ఈక్వల్ టు జీరోకి జనరల్ సొల్యూషన్ ఇది వేర్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ఇది జనరల్ సొల్యూషన్ ఇది సింపుల్ తేటా ఈజ్ ఈక్వల్ టు ఎన్పై ప్లస్ ఆల్ఫా ఓకేనా ఈ విధంగా జనరల్ సొల్యూషన్స్ మనం టాన్కి తేటా ప్లస్ తేటా ఈజ్ ఈక్వల్ ఎన్పై ప్లస్ ఆల్ఫా అంటే కాస్ తేటా కూడా అంతే కాస్ కాట్ తేటా కూడా అంతే తేటా ఈజ్ ఈక్వల్ టు ఎన్పై ప్లస్ ఆల్ఫా దాన్ని సెపరేట్గా మళ్ళీ డెఫినేషన్ ఎందుకంటే కాట్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్లో రాయొచ్చు కదా వన్ బై టాన్ కింద రాయొచ్చు కాబట్టి సెపరేట్ డెఫినేషన్ ఏం అవసరం లేదు సో ఇప్పుడు మనం ఒకసారి సమ్మరైజ్ చేసి రాసుకుంటే మొత్తాన్ని ఫస్ట్ది సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా అయితే దానికి జనరల్ సొల్యూషన్ ఏంటిది తీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్పై ప్లస్ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఆల్ఫా ఇది జనరల్ సొల్యూషన్ అలాగే సెకండ్ది కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా అయితే జనరల్ సొల్యూషన్ అంటే తీటా ఈజ్ ఈక్వల్ టు టూ ఎన్పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా చెప్పకలేదు ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ఇంటీజర్స్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ అలాగే ఇది కాస్క్ వాల్యూ అంటే కాస్క్ అంటే ఇది ఆటోమేటిక్గా సీకెంట్కి కూడా ఇదే రాయొచ్చు మనం ఆటోమేటిక్గా సీకెంట్కి కూడా ఇదే దీనికి కూడా జనరల్ సొల్యూషను ఇదే ఓకేనా అలాగే ఇక్కడ కోసీకెంట్ ఇచ్చాడు అనుకోండి కోసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్ ఈక్వల్ టు కోసీకెంట్ ఆల్ఫా ఇన్ ఇచ్చాడు అనుకోండి దీనికి కూడా జనరల్ సొల్యూషను ఇదే ఆటోమేటిక్గా ఏంటంటే వన్ బై సైన్ తీటాని కోసిక్ తీటాని వన్ బై సైన్లోకి రాసి ఇదే జనరల్ సొల్యూషన్ రాయాలి అలాగే కొసెక్ తేట సీకెంట్ తేట అయితే వన్ బై కాసులు వన్ బై కాస్ తేట కింద రాసి దీనికి జనరల్ సొల్యూషన్ రాయడమే అంతే ఏమి లేదు సో నెక్స్ట్ థర్డ్
థర్డ్ వచ్చేసి tan theta is equal to k is equal to tan alpha. దీనికి జనరల్ సొల్యూషన్ వచ్చేసి theta is equal to n pi plus alpha. N pi plus alpha, where n belongs to z. అది కాకుండా cot theta is equal to k, that is equal to cot alpha. దీనికి కూడా జనరల్ సొల్యూషన్ ఇదే. ఓకేనా? ఓకేనా? సెపరేట్గా కొసెక్ తేటకి సీకెంట్ తేటకి కాట్ తేటకి మనం మళ్ళీ సెపరేట్గా రాయాల్సిన పని లేదు. ఇవి జాగ్రత్తగా రాసుకొని మెమరైజ్ చేయండి, గుర్తుపెట్టుకుంటే ఓకేన్ మనం ఏదైనా సరే జనరల్ సొల్యూషన్ రాయడానికి అవకాశం ఉంటుంది. దేనికైనా సరే మనం ఈజీగా మనం జనరల్ సొల్యూషన్ రాయగలుగుతాం. ఓకేనా? ఇవి జనరల్ సొల్యూషన్స్ యొక్క డెఫినేషన్స్. అలాగే థియరం 3లో మనం థియరం త్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ది జనరల్ సొల్యూషన్స్ ఫర్ ఫర్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా, ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ స్క్వేర్ ఆల్ఫా. ఈ టైపు ఈక్వేషన్స్ ఏమైనా ఉంటే వీటన్నిటికీ కూడా మనం ఒకటే ఉంది, అది జనరల్ సొల్యూషన్. మనం ప్రూవ్ చేసి కూడా చూపిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాద్దాం. ఫస్ట్ది ఏంటంటే ఫస్ట్ది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. సెకండ్ది కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా. దీనికి కానివ్వండి, లేదంటే కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా కానివ్వండి, లేదంటే థర్డ్ది ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ స్క్వేర్ ఆల్ఫా. ఈ మూడింటికి కూడా జనరల్ సొల్యూషను ఏ విధంగా థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. అన్నిటికీ ఈ మొత్తం అన్నిటికీ కూడా జనరల్ సొల్యూషను ఆల్ఫానే. ఎందుకు ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు మీరు దానికి సంబంధించి మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా తీసుకోండి. దీన్ని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు సైన్ థీటా అవుతుంది. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ సైన్ ఆల్ఫా అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ అంటే సైన్ ప్లస్ ఎక్కడ అవుతుంది? ఫస్ట్ క్వాడ్రంట్లోను సెకండ్ క్వాడ్రంట్లోను ఈ రెండింటిలోనూ ప్లస్ అవుతుంది. మరి మైనస్ ఎక్కడ అవుతుంది? ఫోర్త్ క్వాడ్రంట్లోను, అలాగే థర్డ్ క్వాడ్రంట్లోను ఫోర్త్ క్వాడ్రంట్లో. నెగిటివ్ యాంగిల్స్ తీసుకోవాలంటే ఈ రెండు యాంగిల్స్ తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలంటే ఈ రెండు యాంగిల్స్ తీసుకోవాలి. అంటే అర్థం ఏంటి? సైన్ థీటా ప్లస్ వాల్యూ ఎప్పుడు తీసుకుంటుంది? ఫస్ట్ టూ క్వాడ్రంట్స్లో. తర్వాత నెగిటివ్ వాల్యూ ఎప్పుడు వస్తుంది? థర్డ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్. అంటే మొత్తం ఫోర్ క్వాడ్రంట్స్ కూడా కవర్ చేయాల్సి వస్తుంది. ఫోర్ క్వాడ్రంట్స్ కవర్ చేయాలంటే మనకి
ఎలా కవర్ చేస్తాం ది తీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ ఆల్ఫా ఎందుకు వచ్చిందో ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా ఎందుకు వచ్చిందో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇది ఫోర్ మొత్తం ఫోర్ కా మొత్తం దీని ఈక్వేషన్ బట్టి మనం ఏం చేయాలి ఈ వాల్యూస్ అన్ని ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్ మొత్తం నాలుగు క్వాడ్రంట్లోనూ ఈ యాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి నాలుగు యాంగిల్స్లోనూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఏంటిది ఇది ఏ లైన్ ఇది టూ ఎన్ పై ఫస్ట్ క్వాడ్రంట్లోకి రావాలంటే టూ ఎన్ పై ప్లస్ ఆల్ఫా ఫోర్త్ క్వాడ్రంట్లోకి రావాలనుకోండి దీంట్లోకి రావాలనుకోండి టూ ఎన్ పై మైనస్ ఆల్ఫా అదే థర్డ్ క్వాడ్రంట్లోకి రావాలనుకోండి థర్డ్ క్వాడ్రంట్లోకి రావాలంటే ఇది పై టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ పై కదా టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ పై ఈ లైన్ దీనికి ఇదేం చేయాలి ఇక్కడికి తీసుకురావాలంటే ఈ క్వాడ్రంట్లో ఇది మైనస్ ఇది మైనస్ ఆల్ఫా అవ్వాలి ఇది థర్డ్ క్వాడ్రంట్కి రావాలంటే టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ పై ప్లస్ ఆల్ఫా కావాలి అంటేనా ఇప్పుడు ఈ రెండింటిని మనం ప్లస్ ఆర్ మైనస్ అంటే రెండింటిని కలిపి రాయడానికి మనం ఏం రాస్తాం ఎన్ పై ఈ రెండింటికి జాయింట్గా మనం ఎలా రాస్తామని చెప్పాను ఎన్ పై ఇంకోటి ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా దీన్ని కూడా కవర్ చేసి మొత్తం కవర్ చేసి రాసేసామన్నమాట అంటే ప్లస్ ఆల్ఫా ఎన్ పైకి ప్లస్ ఆల్ఫా అయితే ఎన్ పైకి ప్లస్ ఆల్ఫా అయితే ఇదవుతుంది ఇదవుతుంది మైనస్ ఆల్ఫా అయితే ఇదవుతుంది ఇదవుతుంది అర్థమైందా ఈ మైనస్ ఏమో ఈ రెండింటిని కవర్ చేస్తుంది ప్లస్ వచ్చి ఈ రెండు యాంగిల్స్ని కవర్ చేస్తుంది ఫస్ట్ క్వాడ్రంట్ని ఈ థర్డ్ క్వాడ్రంట్ని కవర్ చేస్తుంది మైనస్ వచ్చి సెకండ్ క్వాడ్రంట్ని ఫోర్త్ క్వాడ్రంట్ని కవర్ చేస్తుంది అంటే ఇన్ జనరల్ మనం ఎలా రాయొచ్చు దీని సొల్యూషన్ తీటా ఈజ్ ఈక్వల్ ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా అని మనం డైరెక్ట్గా రాసేయచ్చు ఓకే ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ బై థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇది ఓకేనా మీకు లేదు థియరిటికల్గా కాకుండా ఇప్పుడు మనం చెప్పినట్టు మ్యాథమెటికల్గా మీకు ప్రూఫ్ కావాలి అంటే ఓకేనా మ్యాథమెటికల్గా కూడా మనం ప్రూవ్ చేసి చూపించవచ్చు దీన్ని దాన్ని ఏ విధంగా ప్రూవ్ చేద్దాం ఫస్ట్ది సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా దీన్ని మనం ఎలా రాస్తున్నామంటే వన్ మైనస్ టూ సైన్ స్క్వేర్ తీటా వన్ మైనస్ టూ సైన్ స్క్వేర్ ఆల్ఫా కింద రాస్తున్నాను నేను ఎందుకని ఒక టూతో మల్టిప్లై చేశాను ఇటువైపు టూతో మల్టిప్లై చేశాను ఈక్వేషన్ ఏం చేంజ్ కాదు వన్లోంచి సబ్ట్రాక్ట్ చేశాను ఇక్కడ కూడా వన్లోంచి సబ్ట్రాక్ట్ చేశాను ఈక్వేషన్ ఏం చేంజ్ కాదు అంటే దీన్ని యాజ్ రీజ్ మనం ఈ విధంగా రాసినా ఏమాత్రం తప్పు లేదు ఓకేనా సో ఇదేమవుతుంది ఇది వన్ మైనస్ టూ సైన్ స్క్వేర్ తీటా దీనికి ఫార్ములా ఉంది మనకు కాస్ టూ తీటా కాస్ టూ తీటా ఇదిగోడు వన్ మైనస్ టూ సైన్ స్క్వేర్ తీటా లేదంటే టూ కాస్ స్క్వేర్ తీటా మైనస్ వన్ అవుతుందని చెప్పేసుకున్నాం అలాగే ఇలా కదా కాస్ టూ ఆల్ఫా రైట్ ఇందాకట్లే మళ్ళీ దీన్ని ప్రూవ్ చేయొచ్చు కాస్ టూ తీటా మైనస్ కాస్ టూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జీరో ఇది కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా ఉంది కాబట్టి మైనస్ టూ సైన్ సి ప్లస్ డి బై టూ అంటే ఇదేమవుతుంది ఇది టూ తీటా టూ ఆల్ఫా బై టూ సి మైనస్ డి బై టూ సైన్ టూ తీటా మైనస్ టూ ఆల్ఫా బై టూ ఈజ్ ఈక్వల్ టు జీరో మైనస్ టూ సైన్ ఈ రెండిట్లో టూ కామది దీంతో క్యాన్సిల్ చేస్తే ఏమిగుతుంది తీటా ప్లస్ ఆల్ఫా సైన్ ఈ రెండిట్లో ఎందుకంటే టూ కామది టూ క్యాన్సిల్ చేస్తే ఎంత ఉంది తీటా మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జీరో ఇజ్ ఇట్ క్లియర్ ఇక్కడ వరకు అర్థమైందా ఇందాకట్లాగే ఈ రెండు జీరో అవుతుందంటే సైన్ తీటా ప్లస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ జీరో ఆర్ సైన్ తీటా మైనస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ జీరో అవ్వాలి మైనస్ టూ కెనాట్ బి జీరో సో దీన్ని వదిలేసేయండి ఏమవ్వాలి మనకి సైన్ తీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్ సైన్ తీటా మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే తీటా ప్లస్ ఆల్ఫా సైన్ ఎక్కడ జీరో అవుతుంది ఎన్ పై దగ్గర జీరో అవుతుంది ఆర్ తీటా మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై అంటే తీటా ఈజ్ ఈక్వల్ టు
n pi plus alpha it will be minus alpha or theta is equal to n pi plus alpha. ఈ రెండింటిని మనం కలిపి రాస్తే తీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ ఒకసారి మైనస్ వచ్చింది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ వేర్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్, జనరల్ సొల్యూషన్ ఫర్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్కి, సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫాకి జనరల్ సొల్యూషన్ ఇది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, గుర్తుపెట్టుకోవాలి, చాలా 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 ఇంపార్టెంట్. ఓకే.